प्रपंच गुड्डु दिनोत्सव सदर्भ कार्यक्रम जरूक विचे मी अंदर की मीडिया मित्रुलकु इलेक्ट्रॉनिक मित्रुलकु मरियु मा पौल्ट्री पेद्दलकी अंदर कूडा नेशनल एग् कोऑर्डिनेशन कमिटी हैदराबाद नुंचि आह्वानं पलुकुतू वारंदरिकी शुभाकांक्षलु तेलुपुकुंटुन्नाम। एस्पेशली नेशनल एग् कोऑर्डिनेशन कमिटी नुंचि लास्ट 2 इयर्स नुंचि मेमु ओक परिशोधन चेयडं जरिगिंदि। आ परिशोधन प्रकारं आधुनिक जीवन शैलिलो వ్యాధులకు పరిష్కార మార్గం గుడ్డు అని ఈ రోజున కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది। ఎందుకంటే గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని అందరికీ తెలుసు। 450 ఫుడ్ ఐటమ్స్ లో మానవుడు తీసుకున్న దాంట్లో తల్లి పాల తర్వాత గుడ్డు నెంబర్ 1 ఇన్ ఆల్ ప్రోటీన్ ల గాని ఫ్యాట్ ల గాని విటమిన్స్ గాని మినరల్స్ గాని ఇస్ ద ఓన్లీ ఫుడ్ మానవ జీవితానికి కావాల్సిన 45 పదార్థాలకి 44 ధాతువులు గుడ్డులోనే ఉన్నాయి। సో ఆల్ విటమిన్స్ మినరల్స్ ఇక్కడ ఎస్పెషల్లీ మీడియా పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। పచ్చ సొన అనేది ఒక భయంకరమైన భూసిగా చూపెట్టడం జరిగింది। తింటే కొలెస్ట్రాల్ ఉంటుందని కొవ్వు ఉంటుందని తింటే బరువు పెరుగుతారని 90% ఎక్కడికి పోయినా చెప్పడం జరుగుతుంది కాబట్టి असल की इकड़ वैट ये वैट चाल मंद अवन जिम चेवा मोतम प्रोटीन उदनार का 3.9 ग्राम प्रोटीन पचसों 2.8 ग्राम अंटे 6.5 से 7 ग्राम प्रोटीन रिटल्लों उ वैट उठी। सो विटमिन्स आल 12 रकाल विटमिन्स మొత్తం ఎల్లోలోనే ఉంటాయి। తర్వాత మినరల్స్ 12 రకాల విటమిన్స్ ఎనిమిది రకాల ఖనిజాలు అన్నీ కూడా ఎల్లోలోనే ఉంటాయి। కొలెస్ట్రాల్ లో కూడా 220 మిల్లీగ్రామ్స్ ఎల్లోలోనే ఉంటుంది। ఇట్ ఇస్ నీడి కాబట్టి ఈ రెండిటిలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎల్లో అనేది చాలా ఇంపార్టెంట్। అన్ని రకాల రోగాల కంట్రోల్ చేయడానికి గుడ్డులోని పచ్చసొనలనే మెయిన్। ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో మనం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రెగ్నెంట్ ఉమెన్కి గుడ్లు పెట్టడం జరుగుతా ఉంది। ఇంకా చాలా మంది తీసుకోవడం లేదు పచ్చసొన। దీంట్లో ఏమున్నాయంటే పచ్చసొనలో ఐరన్ పోలిక్ అండ్ B12 అనే విటమిన్ ఉంది। ఇది కావాలా ఇది కావాలా అండ్ ద సేమ్ టైం ఎక్కడికిపోయినా ఊళ్ళలో ఎక్కడ పోయినా కూడా ఏమని చెప్తారంటే కాళ్ళు మంటలు కీళ్ళ మంటలు అని పెద్ద మనసు చెప్పడం జరుగుతా ఉంది। ఇది బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ గా ఆ గుడ్డు పనికొస్తుంది। ఏమంటంటే B12 అనే విటమిన్ ప్రపంచంలో 100కి 100 కూరగాయల గాని పండ్లల గాని B12 అనే విటమిన్ ఉండదు। కేవలం గుడ్డులోనే ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో ఉంటుంది। కాబట్టి గుడ్డుని ఏ వయసు నుంచి తీసుకోవాలంటే 7వ మాసం నుంచి పచ్చసొన తోటి తీసుకోవాలి। కాబట్టి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రంలో అన్న 6 నెలలకి అన్నం ఇస్తాం పిల్లలకి కానీ అండాహారం తోటి మొదలు పెట్టమని చెప్పి ఇవ్వడం జరుగుతా ఉంది। ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్డులో ప్రతి సెల్ నిర్మాణానికి కొలెస్ట్రాల్ కావాలా కొలెస్ట్రాల్ తోటి విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు బ్రహ్మాండమైన శరీర నిర్మాణం జరుగుతుంది। కాబట్టి ఈ దేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1 అండ్ నెక్స్ట్ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో పిల్లలు పడుతున్నారు కాబట్టి ఎన్ని సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అంటే 60 సంవత్సరాలు అయిపోయింది సార్ ఇంకేంటంటే సార్ గుడ్డు తినాల్సిందే గుడ్లు 100 ఇయర్స్ అయినా కూడా మనిషి రోజు 2 గుడ్లు పచ్చసొన తోటి తీసుకోవచ్చు 100 ఇయర్స్ అయినా కూడా ఇబ్బంది లేదు। నెక్స్ట్ గుడ్డులో హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూలో 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ప్రపంచంలో తేంట్లో లేని 9 రకాల ఎమినో యాసిడ్స్ గుడ్డులోని పచ్చసొనలోనే ఉన్నాయి। అండ్ ద సేమ్ టైం జిమ్లో తెల్లసొన మాత్రమే తినిపించి పచ్చసొన తినిపించారు ఎందుకంటే కండలు వస్తానికి కానీ ప్రోటీన్ వాల్యూలో ప్రోటీన్ ఒక 50 గ్రాముల గుడ్డు తీసుకుంటే 48% కండల నిర్మాణం జరుగుతుంది గుడ్డు ద్వారా ఎల్లో అండ్ వైట్ కానీ ఒక వైట్ తీసుకుంటే కేవలం
17% కండ నిర్మాణం జరుగుతుంది. అదే చికెన్ మటన్ అది ఇటువంటి మాంస సంబంధమైన పదార్థాలు ఏది తీసుకున్నా కూడా 32% మాత్రమే కండ నిర్మాణం జరుగుతుంది. అదే పాల ప్రోటీన్ అయితే 16% మాత్రమే కండ నిర్మాణం అవుతుంది, సెల్ నిర్మాణం అవుతుంది. ప్రతి సెల్ నిర్మాణం కావాలంటే ప్రోటీన్ కావాలా? ప్రోటీన్ ఈ దేశంలో 35% మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఇమ్యూనిటీ లేదు కాబట్టి రోగాలు వస్తానికి ఆస్కారం ఉంది కాబట్టి చీపెస్ట్ ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణలో కూడా చాలా తక్కువ అతి తక్కువ రేటు సాధారణుడికి అందుబాటులో గుడ్డు అవగాహన లేదు కాబట్టి అవగాహన కోసం మిమ్మల్ని అందరిని మీడియా వారిని మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీని గురించి ముందుకు తీసుకోవాలని చెప్పేసి అండ్ ద సేమ్ టైం ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021న ఒక అనౌన్స్ చేసింది ఏంటిది లక్షలాది రూపాయల హాస్పిటల్ కి పెడతా ఉన్నారు ఇమ్యూనిటీ లేదు ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకంగా అంటే గుడ్డు హైలీ ఇమ్యూనిటీ ఉందండి సెలీనియం కాపర్ జింక్ మెగ్నీషియం మాంగనీస్ అనే పదార్థాలు ఉన్నాయి అండ్ ద సేమ్ టైం B12 విటమిన్ డి ఈ ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసి గుడ్డును ఇమ్యూనిటీ డెవలప్ అవుతానికి గుడ్డు రోజు తీసుకోమని చెప్తే ఆ టైంలో విపరీతంగా తీసుకున్నారు ఇప్పుడు మాత్రం తగ్గించేశారు కానీ బాడీ ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే ఇది గుడ్డు రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా జ్ఞాపక శక్తి ఈ రోజున ఇది నిజంగానే యూట్యూబ్ లాదిప్తం యూట్యూబ్ మర్చిపోతున్నాం కాబట్టి హైయెస్ట్గా గుడ్డు కనుక తీసుకోగలిగితే చిన్నప్పటి నుంచి దాంట్లో కొలిన పదార్థం ఉంది ఫాస్ఫరస్ సెలీనియం ఇస్టుడిన్ అనే అమినో ఆమ్లం మంచి కాంబినేషన్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఇస్తే జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది వయసులో చాలా మందికి అల్జీమర్ డిసీజ్ వస్తూ ఉంది లేటెస్ట్గా దాన్ని కూడా కంట్రోల్ చేస్తానికి నేను చాలా మంది నేను పరిశోధన చేసి రాసిన తర్వాత టెస్ట్ మోడల్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అల్జీమర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తానికి జ్ఞాపక శక్తి పెరుగుతానికి కొలిన అనే పదార్థం గుడ్డులో ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఎల్లోలో సో కంటికే వెలుగు మనకి నేను అడిగాను అనేక చోట్ల కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పిల్లలు చూస్తే సగం మంది అప్పుడే కలజోడు పెడుతున్నారు ఎందుకంటే కలజోడు కలజోడు అంటారు తెలియదు కారణం న్యూట్రిషన్ డిఫిషియన్సీ కారణం ఏంటంటే గుడ్డులో ఎస్పెషల్లీ విటమిన్ ఏ జియాంతిను లూటిన్ అనే పదార్థాలు ఉన్నాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది 90 ఇయర్స్ వచ్చినా కూడా చెక్కు చేయకుండా కళ్ళు కళ్ళ కలకలు కాకుండా కళ్ళ కటకాలు కూడా దెబ్బతినకుండా మ్యాక్యులర్ డీజనరేషన్ కలగకుండా గుడ్డులో ఈ పదార్థాలు ఉన్నాయి కాబట్టి రోజు పచ్చ సొను తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదు నెక్స్ట్ ఇక ఎక్కడికి పోయినా డాక్టర్ గారు మన నొప్పులు ఏ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కండరాలు ముళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు నొప్పులే నొప్పులు జనాలకి ఇక నొప్పులతోటి మనకి ఏంటంటే మనకు కూడా నొప్పులు ఇది ఏంటంటే గుడ్డులో నొప్పులు వచ్చే సమస్య లేదు కారణం ఏంటంటే షుగర్ అనే పదార్థం లేదు కార్బోహైడ్రేట్స్ గుడ్డులో లేవు దీంట్లో ఏమున్నాయి ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఎస్పెషల్లీ కాల్షియం మెగ్నీషియం మ్యాంగనీస్ దానికి బలమైన పదార్థం విటమిన్ డి సన్ రేస్ నుంచి వచ్చేది కాదు గుడ్డులోని పచ్చ సొన ద్వారానే విటమిన్ డి వస్తుంది ఈ రెండు కాంబినేషన్ ఉంటేనే ఎముకల నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది ప్రపంచంలో ఏ పదార్థం లేదు కాబట్టి రెగ్యులర్గా గుడ్డు తీసుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ కానీ ఎముకల నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతానికి కానీ ఈ నొప్పుల నుంచి కంట్రోల్ అవుతానికి బ్రహ్మాండంగా ఉపయోగపడటానికి రోజు తీసుకోగలిగితే బాగుంటుంది అండ్ ద సేమ్ టైం నాకు ఈ వయసులో కూడా 2 సంవత్సరాల కింద సరిగా లేకుండే బ్రహ్మాండంగా ఎంట్రుకలు 2 సంవత్సరాల నుంచి రోజు 4 గుడ్లు తింటున్నాను కాబట్టి ఈ రకంగా ఎంట్రుకలు రావటం శిరోజాలు రావటం గోల్డ్ రావటం ఈవెన్ ఈ వయసులో కూడా మడతలు కానీ ముడతలు లేకుండా బ్రహ్మాండంగా శరీర నిర్మాణం జరగటం చూసిన తర్వాత 100 మెంబర్స్ నా దగ్గర టెస్ట్ మోడల్ రెడీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రోజు కనుక గుడ్లు తీసుకుంటే ఈ రకంగా స్మార్ట్గా తయారైతానికి ఆస్కారం ఉంది అండ్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ తోటి 99 కిలోలు 97 కిలోలు ఉన్న నేను ఈ రోజున 84-85 కిలోలు అంటే గుడ్డు తింటే బరువు తగ్గుతారా ఎస్ గుడ్డు తింటే పచ్చ సొంతండి అరే డాక్టర్లు చెప్పారు నో గుడ్డు తింటే బరువు తగ్గుతారు ఏ రకంగా అంటే మార్నింగ్ మీరు 2, 3, 4 మీ బాడీని బట్టి మీ తిని బట్టి 2, 3 మార్నింగ్ కానీ మీ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ దోశ పూరి అనే కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేసి ఓన్లీ ఎగ్స్ ఏ రూపంలో తీసుకోవాలి మీరు ఏ రూపంలో తీసుకోవచ్చు అండి పుడుంగా తీసుకుంటావా లేక గుజ్జిగా తీసుకుంటావా ఆమ్లెట్కి తీసుకుంటామా
బాయిల్ ఎగ్ తీసుకుంటాం ఏ రకంగా తీసుకుంటే మీకు ఆకలి కాదు కడుపు నిండిన భావన కలుగుతుంది ఆకలి కాదు తద్వారా చెత్త ఫుడ్ తినరు అండ్ ద సేమ్ టైం మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ ద్వారా అది లోపల శరీరంలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది ఈ గ్లూకోజ్ ద్వారా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఈ ఇన్సులిన్ ద్వారానే మాటిమాటికి తింటే బరువు పెరుగుతారని లేటెస్ట్ స్టడీ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ద్వారా వస్తుంది కాబట్టి దీంట్లో గుడ్లో కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి సో ఈ రకంగా క్యాన్సర్ కూడా లేటెస్ట్గా క్యాన్సర్ నివారణ కూడా జరిగింది దీంట్లో ఎందుకంటే జపాన్ దేశంలో గుడ్లు విపరీతంగా తింటారు కాబట్టి క్యాన్సర్ లేదు ఆ రకంగా తీసుకున్నప్పుడు లేటెస్ట్గా మీకు చెప్పదలుచుకుంది మీకు ఇంతకుముందే చెప్పాను గుడ్లు తింటే ఎల్లో తోటి మీకు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ రకంగా ద లేటెస్ట్ ఇప్పుడు హాస్పిటల్లో లేటెస్ట్గా నాన్ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ ట్రీట్మెంట్ చేస్తారు కానీ కార్బోహైడ్రేట్ కట్ డౌన్ చేసి పండ్లు కట్ డౌన్ చేసేసి ఈ యొక్క గుడ్డు ఎల్లో తోట కనుక రోజు కనుక తినిపిస్తే ఈ ఆధునిక జీవనశైలి వ్యాధులన్నీ పరిష్కారం వెరీ సింపుల్ కాబట్టి ఇది నేను చెప్పడం కాదు 100 ఇయర్స్ బ్యాక్ స్వామి వివేకానందుల వారు అది ఎల్లోన ఇదా స్వామి వివేకానందుల వారు రోజు 2 గుడ్లు తన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం జరిగింది కాబట్టి మీకందరికీ ఈ యొక్క ఇవాళ రిలీజ్ చేసిన కరపత్రం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు దీని ద్వారా పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా రోజు 2 గుడ్లు వీలైతే 3 గుడ్లు డైట్ ఓన్లీ 10 డేస్ 6 అవర్స్ డైట్ తోటి ఉంటే బరువు తగ్గుతారని విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన మంచి అవకాశానికి మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.